డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురంలో పర్యటించబోతున్నారు. ఫలితాల తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సొంత నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో పవన్ పర్యటన ఉండబోతోంది. పవన్ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చేబ్రోల్లోని పవన్ ఇంటి దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. తొలి రోజు గొల్లపురంలో పెన్షన్ పంపిణీలో పాల్గొంటారు పవన్. తర్వాత పిఠాపురం జనసేన నేతలతో సమావేశమవుతారు. 2న కలెక్టరేట్లో పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ అవుతారు. 3న ఉప్పాడ కోతకు గురవుతున్న సముద్ర తీరాన్ని పరిశీలిస్తారు. ఇక అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి కృతజ్ఞత సభ ఉండబోతోంది. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటించబోతుండటంతో అధికారులు అందుకు తగ్గ ఏర్పాటు చేశారు. వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించబోతున్నారు. అలాగే జనసేన నేతలతో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. చేబ్రోల్లోని పవన్ ఇంటి దగ్గర ప్రస్తుతానికి భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం పవన్ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఇక పవన్తో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ కూడా ఉండబోతుంది. మరోవైపు 3వ తేదీన కూడా బిజీ షెడ్యూల్ గడపబోతున్నారు. సముద్ర తీరంలో కోతకు గురవుతున్న ఉప్పాడ తీరాన్ని ఆయన పరిశీలించబోతున్నారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి కృతజ్ఞత సభ పేరుతో భారీ బహిరంగ సభను జనసేన శ్రేణులు ఏర్పాటు చేస్తున్నాయి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్తో గడపబోతున్నారు. పిఠాపురంలో 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా పర్యటించబోతున్నారు. ఎస్, ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించబోతున్నారు. పవన్ షెడ్యూల్ ఏంటి? పవన్ ఏ రకంగా ఆ 3 రోజుల పాటు ఆయన పర్యటన క్రమం సాగబోతుంది? ఎస్ రామదాస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో గెలిచిన తర్వాత తొలిసారి పిఠాపురం నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం హోదాలో కూడా పిఠాపురంకి రాబోతున్నారు. రేపు అలాగే ఎల్లుండు మరుసటి 3 రోజులు కూడా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించినందుకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారంగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురం రాబోతున్నారు. రేపు పిఠాపురం ప్రధానంగా చూసుకుంటే ఆయన విజయవాడ నుంచి నేరుగా రాజమండ్రి వస్తారు. రాజమండ్రి నుంచి నేరుగా అక్కడ పిఠాపురం ఉన్నటువంటి ఈ యొక్క తన నివాసానికి అయితే చేరుకుంటారు. నివాసం చేరుకున్న తర్వాత రేపు 1వ తేదీ కాబట్టి, అలాగే ఎంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా వస్తున్నటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. గొల్లపూర్లో ఉన్నటువంటి ఈ యొక్క కళ్యాణ మండపం ఉందో, కళ్యాణ మండపంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత 1వ తేదీన ఆయనంతా కూడా కార్యకర్తలతోనూ అలాగే నాయకులతోనూ కూడా బిజీగా గడబోతున్నారు. అలాగే మొదటగా పిఠాపురానికి వచ్చిన నేపథ్యంలోనే, అలాగే ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పిఠాపురం నియోజకవర్గం శ్రీపాద వల్లభను కూడా దర్శించుకుంటారని చెప్పేసి మొదటగా అంటున్నారు. ఎందుకంటే తన గురువుగా పిఠాపురం శ్రీపాద వల్లభను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చూసుకునే పవన్ కళ్యాణ్ ఈ యొక్క శ్రీపాద వల్లభుని అలాగే పాతగయ దర్శనం అనంతరం ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. అలాగే అనంతరం మొదటి రోజైతే పెన్షన్ పంపిణీ కార్యక్రమం తర్వాత కార్యకర్తలతోనూ అలాగే నాయకులతో కూడా సమావేశం నిర్వహించిన తర్వాత అయితే 2వ తేదీన ఆయన కాకినాడ కలెక్టరేట్ లోని అలాగే పంచాయతీరాజ్ శాఖ అధికారులతోనూ అలాగే అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం 2వ తేదీన అయితే నిర్వహించబోతున్నారు. అలాగే ఆ రోజే మొత్తం జనసేన ఎమ్మెల్యేలతో, ఎంపీ తోను కూడా సమావేశం కాకినాడలో నిర్వహించబోతున్నారు. తర్వాత అయితే మరి ప్రధానంగా 3వ తేదీని అయితే ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం, కోతకు గురవుతున్నటువంటి ప్రాంతాన్ని కూడా 3వ తేదీని అయితే పరిశీలించబోతున్నారు. ఉప్పాడ ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం, మత్స్యకార ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత అయితే ఆయన అంతా కూడా మళ్ళీ 3వ తేదీ సాయంత్రమే ఓ కృతజ్ఞత సభ, అంటే వారాహి విజయ సభను కూడా పిఠాపురం ఉప్పాడ సెంటర్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కూడా పిఠాపురం ఉన్నటువంటి ఈ యొక్క సెంటర్ను కూడా పరిశీలించి అక్కడ ఏర్పాట్లు కూడా దగ్గర ఉండి చేస్తున్నారు. ఈ యొక్క పిఠాపురం ఉప ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు ఉప ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడా సమావేశం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం ఎజెండా ఏంటి? ఎస్, అంటే ముఖ్యంగా మనకు ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పిఠాపురం చేరుకున్న తర్వాత అయితే ముఖ్యంగా ఈ యొక్క తన శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వాళ్ళతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలతో కావచ్చు, అలాగే పంచాయతీరాజ్ సమస్యలపై పూర్తిగా దృష్టి పెట్టి వాళ్ళతో కూడా మాట్లాడి సమీక్ష సమావేశం తర్వాత ఈ యొక్క ఎవరైతే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళతో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా జనసేన ఎంతో కూటమిలో కాలడమే కాకుండా
జనసేన ప్రభుత్వంతోనే మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలే క్లీన్ స్వీప్ అవడం ఉంది ప్రధానంగా. ఈ నేపథ్యంలోనే భారీగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా సపోర్ట్ కీలకంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడేది వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేయబోతున్నారు. అంతేకాకుండా ప్రధానంగా ఈ యొక్క ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎమ్మెల్యేలు ఏ విధంగా నడుచుకోవాలి అనేది కూడా పలు సూచనలు కూడా ఎమ్మెల్యేలు గౌతమ్ ఎంపీలకు కూడా సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కూడా భారీ ఎత్తున సేబ్రోల్లో ఉన్నటువంటి నివాసానికి అయితే భారీ ఎత్తున చేరుకుని ఇక్కడ అంతా కూడా ఆయనకి సరైన ప్రొటెక్షన్ ఇచ్చేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని మరి ప్రధానంగా చెప్పవచ్చు. ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. 3 రోజుల పాటు పవన్ బిజీ షెడ్యూల్తో గడపబోతున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పనులను ఆయన పర్యవేక్షిస్తారు. మరోవైపు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలతో కూడా ఆయన సమావేశమవుతారు. అలాగే ఇక 3వ తేదీన ఉప్పాడ కోతకు గురవుతున్న సముద్ర తీరాన్ని పరిశీలిస్తారు. 3న సాయంత్రం పిఠాపురంలో వారాహి కృతజ్ఞత సభ కూడా ఉండబోతుంది. ఈ సభలో పవన్ ప్రసంగించబోతున్నారు. మొత్తం మీద 3 రోజుల పర్యటనలో పవన్ చాలా బిజీగా గడపబోతున్నారు పిఠాపురంలో.